ఈ యొక్క కరోనా వైరస్కి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ వైరస్ను వాళ్ళు మైక్రోస్కోప్లో చూచినప్పుడు అది క్రౌన్ షేప్లో కనిపించింది, కాబట్టి వాళ్ళు దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఒకవేళ వారు ఆ వైరస్ను మైక్రోస్కోప్లో పెట్టి చూడకుండా ఉంటే, ఒకవేళ అరోనానో కరోనానో లేకపోతే డరోనానో అని పెట్టించా, నీ బ్రతుకు కూడా అంతే. దేవుని వాక్యపు వెలుగులో చూచుకొనకపోతే నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుతూనే ఉంటావు. నీ బ్రతుకుని దేవుని వాక్యపు వెలుగులో చూచుకుంటేనే అది ఏ స్థితిలో ఉందో, ఎక్కడ పడిపోయావో, ఎలా బ్రతుకుతూ ఉన్నావో నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఆయన ప్రకటన గ్రంథంలో లవోదికియ సంఘముతో అంటూ ఉన్నాడు, నీ బ్రతుకు ఎలాంటిదో నేను చూస్తూ ఉన్నాను, నాకు కనిపిస్తోంది, అయితే నీకు కనిపించడం లేదు. వాక్యపు వెలుగులో మన జీవితములను మనము చూచుకుంటేనే మనము చెడు మార్గములను విడిచిపెట్టుకోగలుగుతాం, మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయగలుగుతాం, మనము దేవుణ్ణి వెతకగలుగుతాం. ఇవి మూడు చేయకుండా కేవలం నేను ప్రార్థన చేస్తాను అంటే అది సరైనటువంటి భక్తి కాదు, ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టముగా సొలొమోనుకు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. గమనించండి, అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు మాత్రమే కాదు, ఈ యొక్క వైరస్ నుండి మనము బాగుపడాలని బయటపడాలని ప్రార్థనలు చేస్తూ ఉంటున్నటువంటిది అన్యజనుల సహితము ప్రార్థన చేస్తూ ఉన్నారు. హిందువులైతే వారు పూజలు చేస్తూ ఉన్నారు, కొంతమంది యాగాలు చేస్తూ ఉన్నారు, ముస్లింస్ అయితే మసీదులకు వెళ్ళి వారు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనం ఏమని ప్రార్థన చేయాలి? అందరిలాగా ఈ వైరస్ వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలా, లేకపోతే ఈ వైరస్ మన దేశానికి రాకుండా ఉండాలని ప్రార్థన చేయాలా, ఏమని ప్రార్థన చేయాలి? దేవుడు చాలా స్పష్టముగా జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయన చెబుతూ ఉన్నాడు. దినవృత్తాంతముల 2:17 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఇది దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇస్తున్నటువంటి వాగ్దానము. అవును, దేవుడు మన దేశమును స్వస్థపరచుటకు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఈ యొక్క కరోనా వైరస్ నుండే కాదు, సమస్తమైనటువంటి తెగుళ్ళ నుండి, సమస్తమైనటువంటి వైరస్ నుండి దేవుడు మన దేశమును స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి వాడే. అవును, క్రైస్తవులముగా మనందరము కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనను వింటాననే సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వచనములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయములు 4 మనము చూడగలము. దేవుడు ఎప్పుడు మన దేశాన్ని స్వస్థపరుస్తానంటూ ఉన్నాడంటే, ఎప్పుడు దేవుడు మన ప్రార్థనను వింటాను అని సెలవిస్తూ ఉన్నాడంటే, ఎప్పుడు దేవుడు మన పాపమును క్షమిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ 4 విషయాలు. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొనాలి. మొదటి విషయం ఏమిటి? మనలను మనము తగ్గించుకొనాలి. 2, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. 3, దేవుణ్ణి వెదకాలి. 4, చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశము నుండి దేవుడు మన ప్రార్థనను విని
మన పాపమును క్షమించి మన దేశమును స్వస్థపరచదనని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అసలు తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే ఏంటి? తగ్గించుకొని ప్రార్థన చేయడం అన్నటువంటిది, తగ్గించుకొనకుండా ప్రార్థన చేయడం అన్నటువంటిది, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసమును మనము గ్రహించాలి అంటే, యేసు ప్రభువుల వారు సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనతో కూడా ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు. ఆయన ఇరు ప్రక్కల కూడా ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. అందులో ఒక నేరస్తుడు అంటూ ఉన్నాడు, లూకా సువార్త 23:39 వ్రేలాడ తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచో, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షింపుము. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షింపుము. అది తగ్గించుకొనకుండా చేసేటువంటి ప్రార్థన. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమనంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కరోనా వైరస్ వెళ్ళిపోవాలి, యేసు నామములో భారతదేశంలో నుండి కరోనా వైరస్ వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అలా ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పడం లే. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇద్దరు నేరస్తులు కూడా ప్రార్థన చేశారు. అయితే ఎందుకని మొదటి నేరస్తుని ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు? ఎందుకంటే తగ్గించుకొని ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి దూషిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ పరిస్థితులలో క్రైస్తవులు దేవుణ్ణి దూషిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, ఎందుకు ఈ పరిస్థితి అని దూషిస్తూ చేసేటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అందుకనే నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించమని ఆ నేరస్తుడు ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. ఎవరి ప్రార్థనను దేవుడు అంగీకరించాడంటే, లూకా సువార్త 23:40-43 మనము చూచినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమ్మునూ చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానను. ఎప్పుడైతే ఆ రెండవ నేరస్తుడు తన్ను తాను తగ్గించుకున్నాడో, ఏమిటి తగ్గించుకొనడం అంటే, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడో తెలుసుకోవాలి, నీవు ఎంత హీనమైనటువంటి వాడవో నీవు అర్థం చేసుకోవాలి. ఆ రెండవ నేరస్తుడు అర్థం చేసుకున్నాడు, ఈ క్రీస్తులో ఏ తప్పిదము లేదు, ఈ క్రీస్తు ఏ పాపము చేయలేదు అయినప్పటికీ ఈయన ఈ శిక్షను పొందుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దొంగ అర్థం చేసుకున్నాడు, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి, నేను చేసినటువంటి నేరములను బట్టే నాకు ఈ శిక్ష అని గ్రహించాడు, తగ్గించుకున్నాడు. అందుకనే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు, వెంటనే జవాబునిచ్చాడు, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు. నిశ్చయముగా చెబుతున్నాను, అది మన జీవితంలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఈ తగ్గింపు వస్తుందో తెలుసా? మూడవదిగా మనము చూచినటువంటి మూలవాక్యములో మనము దేవుణ్ణి వెతకాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తగ్గింపుతో ప్రార్థన చేయడం అన్నటువంటిది దేవుణ్ణి వెతికినప్పుడు వస్తుంది. దేవుణ్ణి వెతకకుండా మనం ఏదో నామకేవాస్తిగా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తే మనము తగ్గించుకొని ప్రార్థన చేయలేము.
దేవుడు అంటున్నాడు నన్ను వెదకాలి. దేవుణ్ణి వెదకడం అంటే ఏంటి? దేవుణ్ణి ఎలా వెదకాలి అని ప్రశ్న వేసుకుంటే, ఉదాహరణకు ఈ యొక్క కరోనా వైరస్లో మనము దేవుణ్ణి వెదకాలి. ఈ యొక్క కరోనా వైరస్లోనే కాదు, ఇంకా ఇలాంటి తెగుళ్ళు అనేకములు రానయ్యున్నాయి. ఇప్పుడే క్రీస్తు వస్తాడని కూడా కాదు, చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి క్రీస్తు త్వరలోనే వచ్చేస్తాడని. ఇప్పుడే క్రీస్తు రాడు, ఎందుకంటే యేసు ప్రభులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. లూకా సువార్త 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ కూడా జరగాల్సిందే. తెగుళ్ళు రావాలి, కేవలం ఇది ఒక తెగులు మాత్రమే. కరువులు రావాలి, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టాలి. అందుకే మత్తయి సువార్త 24 యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, జనముల మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేస్తాయి, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వింటారు, అయితే మీరు కలవరపడాల్సినటువంటి పనిలే, ఎందుకంటే అంతము వెంటనే రాదు. ఇంకా చాలా జరగాల్సినటువంటివి ఉన్నాయి. గొప్ప శ్రమ కలుగుతుంది. ఆ మహాశ్రమ జరిగినటువంటి తరువాత యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 24:29-30 చీకటి సూర్యుణ్ణి కమ్ముకుంటుంది, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రములు రాలుతాయి, ఆకాశ మందలి శక్తులు కదిలించబడతాయి, అప్పుడు మనుష్య కుమారుని గూర్చినటువంటి సూచన ఆకాశంలో కనిపిస్తుంది, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘార్హుడై ఆయన వచ్చుట చూచినప్పుడు భూమి మీదనున్నటువంటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభు రాకడకు సూచన ఏంటంటే ఆకాశమందు శక్తులు కదిలించబడతాయి. హల్లెలూయా. ఆకాశమందు మనుష్య కుమారుని గురించినటువంటి సూచన కనిపిస్తుంది, అదే ఆయన రాకడకు సూచన. అయితే ఆకాశమందు మనుష్య కుమారుని గురించినటువంటి సూచన కనిపించుటకు ముందుగా చీకటి సూర్యుణ్ణి కమ్ముకుంటుంది, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశ మందలి శక్తులు కదిలించబడతాయి, ఆకాశమందు మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుడతాయి. ఇవన్నీ జరగాల్సింది. అయితే ఇవి జరిగినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి మనము వినినప్పుడు, జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచుట మనము చూచినప్పుడు, మహాశ్రమలు విస్తరిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులముగా మనము ఏమి చేయాలంటే దేవుణ్ణి వెదకాలి, వాటిలో దేవుణ్ణి వెదకాలి. ఎందుకని దేవుడి తెగుళ్లను అనుమతించాలి? ఎందుకని ఈ యొక్క కరువు? ఎందుకని ఈ యొక్క యుద్ధాలు? ఎందుకని ఈ భూకంపాలు? ఎందుకని లోకములో ఈ యొక్క అలజడి అన్నటువంటి విషయాలను మనము దేవునిలో వెదకాలి. ఈ కరోనా వైరస్లో మనము దేవుణ్ణి వెదికితే, ఈ తెగుళ్ళలో మనము దేవుణ్ణి వెదికితే, దేవుడేమంటున్నాడో తెలుసా? ఆమోసు గ్రంథం 4:9-10 దేవుడు తన ప్రజలతో అంటూ ఉన్నాడు, మరియు మీ సస్యములను ఎండు తెగుళ్ళ చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైనటువంటి వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారో. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటూ ఉన్నాడు, మీ సస్యములు ఎండు తెగుళ్ళ చేతను, కాటుక చేతను నేను పాడు చేశాను. ఎందుకు పాడు చేశానో తెలుసా? గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైనటువంటి వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను,
ఒలీవ చెట్లను తినివేశాయి. ఎందుకో తెలుసా? నా ప్రజలైనటువంటి మీరు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు నా తట్టు తిరుగుతారేమో అని. అయితే జనులు తిరగలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అయినను నా తట్టు మీరు తిరగలేదు. ఇదే యెహోవా వాక్కు. ఈ పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. అందుకే పదవచనములో ఆయన అంటూ ఉన్నాడు, మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితేనే మీ దండు పేటలోని దుర్గంధము మీ నాసికారంధ్రములలోనికి ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ కుర్రములను కొల్లపెట్టించితిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కేవలం ప్రార్థన చేయడం కాదు, నీవు ప్రభు తట్టుకు తిరగాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎందుకు మీ జీవితాలలో ఆ నష్టాన్ని కలిగించానంటే, ఆ తెగుళ్లను అనుమతించానంటే, ఎందుకు నేను మీ యవనులను హత్య చేయించానంటే, ఎందుకు మీ యొక్క గుర్రములను నేను కొల్లబెట్టించానంటే, మీరు నా తట్టు తిరగాలని. ఇంత జరిగినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కుని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి బిడ్డవిగా నీవు ఈ పరిస్థితులలో ఈ తెగుళ్లలో నీవు దేవుని వైపుకు తిరగాలి, దేవుని తట్టుకు తిరగాలి. నీ హృదయము ఒక తట్టునకు తిరిగి, నీ జీవితము మరొక తట్టునకు తిరిగి నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. నీవు నీ హృదయము దేవుని తట్టు తిరగాలి. అందుకే దావీదు భక్తుడు పలుమార్లు ఆయన అంటూ ఉన్నాడు, నా కన్నులు దేవుని తట్టు ఎత్తుతూ ఉన్నాను, నా చేతులు దేవుని సన్నిధి తట్టు ఎత్తుతూ ఉన్నాను, నా హృదయము దేవుని తట్టు త్రిప్పబడి ఉన్నది. మన జీవితాలు ఎవరి తట్టు త్రిప్పబడ్డాయో ప్రశ్నించుకోవాలి. హగ్గయి గ్రంథం 2:17 దేవుడు అంటూ ఉన్నాడు, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను, అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. నేనే, మీరు అనుకుంటూ ఉన్నారు మీ శత్రువు చేశాడేమో అని, మీరు పొరబడుతూ ఉన్నారు ఎవరో చేశారేమో అని, కాదు, నేనే చేశాను. నేనే తెగులు చేత, నేనే కాటుక చేత, నేనే వడగండ్ల చేత మీ యొక్క కష్ట జీతం అంతటిని కూడా నాశనము చేసినటువంటి వాడను నేనే. ఎందుకు చేశానో తెలుసా? మీరు నా యొద్దకు తిరిగి వస్తారని. ఎంతమంది క్రైస్తవులు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు యేసును విడిచి వెళ్ళిపోయారు. ఈ కరోనా లాంటి వైరస్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో లోకములో యేసు ప్రభులు వారు ఆయన రాకడికి ఇచ్చినటువంటి సూచనలు జరుగుతున్నటువంటి సమయములో నీవు ప్రభు తట్టుకు తిరగాలి. ఇదే యెహోవా వాక్కుని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అతి ప్రాముఖ్యమైనటువంటిది 4వది మన మూల వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి వారి చెడు క్రియలను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వినే వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. నీ యొక్క చెడు క్రియలను నీవు విడిచిపెట్టాలి. అందరూ చెప్తున్నారు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఈ వైరస్ వెళ్ళిపోవాలి, ఈ శ్రమలు గతించిపోవాలి, యేసు నామములో వెళ్ళిపోవాలని ప్రార్థన చేయమంటూ ఉన్నారు. కానీ ప్రార్థన చేసినంత మాత్రాన అది జరగదు. నీవు నీ చెడు మార్గములను విడిచిపెట్టాలి. హల్లెలూయా. చెడు మార్గములను విడిచిపెట్టాలి, తగ్గించుకోవాలి, దేవుని తట్టు నీవు తిరగాలి. అప్పుడు
ఆయన నీ ప్రార్థన వింటాడు, అప్పుడు ఆయన నీ పాపమును క్షమిస్తాడు, అప్పుడు ఆయన నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఆయన తట్టు మనము తిరగాలి. ఆయన తట్టు మనము తిరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? చెడు మార్గములను మనము విడిచిపెట్టేటువంటి అవకాశము దొరుకుతుంది. లేకపోతే ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమే. కనుక నీవు ఆయన తట్టు తిరగకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నీ చెడు కార్యములను నీవు విడిచిపెట్టలేవు. అందుకే దావీదు భక్తుడు 34వ కీర్తన 5వ వచనములో అంటున్నాడు, వారు నీ తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవుని తట్టు నీవు తిరిగినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగినప్పుడే నీవు ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నావో నీకు తెలుస్తుంది. వెలుగు నీకు కలుగకపోతే నీ బ్రతుకు ఎంత చీకటిలో, ఎంత ఘోరమైనటువంటి, ఎంత హీనమైనటువంటి, ఎంత దిక్కు మాలినటువంటి స్థితిలో ఉన్నదో నీకు తెలీదో. ఎందుకంటే వెలుగులే చీకటిలో గుడ్డివాడివి కాబట్టి, గుడ్డి దానివి కాబట్టి భ్రమపడుతూ ఉన్నావు. ఈ కరోనా వైరస్ వెళ్ళిపోవాలని, ఈ తెగులు వెళ్ళిపోవాలని, ఈ శ్రమ గతించిపోవాలని, ఈ యుద్ధాలు ఆగిపోవాలని కేవలం ప్రార్థన చేస్తూ నీవు ఏదో చేస్తూ ఉన్నావు అని భ్రమపడుతూ ఉన్నావు. అయితే వెలుగు కలిగినప్పుడు నీ బ్రతుకు ఎంత నీచమైనటువంటిదో నీకు తెలుస్తుంది. అప్పుడు నీవు నీ చెడు కార్యములను విడిచిపెట్టగలుగుతావు. ఎందుకు నీ జీవితంలో వెలుగును చూడటానికి ఇష్టపడటం లేదో తెలుసా? ఎందుకు చెడు మార్గములను విడిచిపెట్టకుండానే నీవు ప్రార్థన చేస్తున్నావో తెలుసా? యేసు ప్రభువులవారు యోహాను సువార్త 3వ అధ్యాయం 20-21వచనములలో అంటున్నారు, దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. దేవుని వెలుగులో నీ జీవితాన్ని నీవు సరి చూసుకోకుండా ఏదో నామకే వాస్తికి ప్రార్థనలు చేస్తూ ఉంటే నీవు దుష్కార్యము చేసేటువంటి వ్యక్తివిగా ఉన్నావు. అందుకే వెలుగును ప్రేమించడం లేదు. వెలుగును ప్రేమించేటువంటి వ్యక్తివైతే, వెలుగు దగ్గరికి వచ్చే వ్యక్తివైతే నీ బ్రతుకును వాక్యపు వెలుగులో సరి చేసుకుంటావు. అయితే నీవు నీ బ్రతుకును సరి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కేవలం ప్రార్థన అంతే. ప్రార్థన చేస్తూ ఉన్నావు బాగైపోవాలి, స్వస్థపరచబడాలి, ఈ వైరస్ వెళ్ళిపోవాలి, ఇక రాకూడదు అని నీవు గద్దిస్తూ ఉన్నావు, ఆజ్ఞాపిస్తూ ఉన్నావు, కేకలు వేస్తూ ఉన్నావు. అయితే నీవు దేవుని తట్టు తిరగాలి. వెలుగు నీకు కలగాలి. ఆ వెలుగు కలిగినప్పుడు నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకోగలుగుతావు. ఈ యొక్క కరోనా వైరస్కి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ వైరస్ను వాళ్ళు మైక్రోస్కోప్లో చూచినప్పుడు అది క్రౌన్ షేప్లో కనిపించింది. కాబట్టి వాళ్ళు దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఒకవేళ వారు ఆ వైరస్ను మైక్రోస్కోప్లో పెట్టి చూడకుండా ఉంటే, ఒకవేళ అరోనానో బరోనానో లేకపోతే డరోనానో అని పెట్టించారు. నీ బ్రతుకు కూడా అంతే. దేవుని వాక్యపు వెలుగులో చూచుకొనకపోతే నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుతూనే ఉంటావు. నీ బ్రతుకుని దేవుని వాక్యపు వెలుగులో చూచుకుంటేనే అది ఏ స్థితిలో ఉందో, ఎక్కడ పడిపోయావో, ఎలా బ్రతుకుతూ ఉన్నావో నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఆయన ప్రకటన గ్రంథంలో లవోదికియా సంఘముతో అంటూ ఉన్నాడు, నీ బ్రతుకు ఎలాంటిదో నేను చూస్తూ ఉన్నాను, నాకు కనిపిస్తోంది. అయితే నీకు కనిపించడం లేదు. వాక్యపు వెలుగులో మన జీవితములను మనము చూచుకుంటేనే మనము చెడు మార్గములను విడిచిపెట్టుకోగలుగుతాం. మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయగలుగుతాం. మనము దేవుణ్ణి వెతకగలుగుతాం. ఇవి మూడు చేయకుండా కేవలం నేను ప్రార్థన చేస్తాను అంటే అది సరైనటువంటి భక్తి కాదు. ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టముగా సొలొమోనుకు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి
తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ప్రభు అటు కృపను మనకు చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా దేశమును స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి దేవుడు నాయన. కేవలం ఇప్పుడేదో వచ్చినటువంటి ఈ యొక్క కరోనా వైరస్ నుండే కాదు, భవిష్యత్తులో ఇలాంటి వైరస్లు ఇలాంటి తెగుళ్ళు అనేకములు రావాల్సి ఉందని మీ లేఖనము తెలియజేస్తూ ఉంది. వాటన్నిటి నుండి కూడా మమ్మును మా దేశాన్ని స్వస్థపరిచేటువంటి దేవుడు మీరు. అయితే మీ పేరు పెట్టబడినటువంటి వారిగా క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి మేము ప్రభా తగ్గించుకొని ప్రార్థన చేసి అనుభవంలోనికి తీసుకొని రండి. ప్రతి సమస్యలో, ప్రతి తెగుల్లో, ప్రతి శ్రమలో నాయనా మిమ్మను వెదుకుటకు సహాయం చేయండి. ఎందుకు అనుమతించారో అర్థం చేసుకొని నాయనా మేము మీ తట్టు తిరుగుటకు, మేము తిరిగి మీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి చెడు కార్యములను విడిచిపెట్టి ప్రభువా మీ వలె పరిశుద్ధముగా మేము జీవించి, మీకు సాక్షులముగా జీవించి, ఏ తెగులును మా గుడారమును సమీపించకపోవుట లోకము చూచి మీ యొక్క మహిమను సమస్త ప్రజలు తెలుసుకొనున్నట్లు మీ కృపను మా పట్ల విస్తరింపజేయమని, ప్రతి పరిస్థితిలో మీ వాక్యపు వెలుగులో మా జీవితములను సరిచేసుకొని మీ వాక్యానుసారముగా జీవించేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ, ప్రాణం, శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు, చెవులకు, నోటికి, పెదవులకు, నాలుకకు, చేతులకు, పాదములకు మరియు హృదయమునకు, మనస్సునకు, ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.